वेलकम टू मॉम्स किचन। పాతకాలపు వంటలు కొన్ని మనం మాట్లాడుతుంటామండి. కందతోటి చేసే కొన్ని రకాలు చూసాం, కంద పచ్చలి కూర చూసాం కదా. అయితే కంద దుంపతోటి అట్లు పోసుకుంటే చాలా బాగుంటుందండి, కందట్టు అంటారు. దీన్ని సన్న కోరేసి మందంగా అట్టు వేసుకునే విధానం ఒకటి. పిల్లలు పెద్దగా లైక్ చేయరు, ఆ కంద అని తెలుస్తుంది, అంటే కూరు తెలుస్తూ ఉంటుంది. మనం దీన్ని చక్కగా పెసరపప్పు నానబెట్టి, ఇప్పుడు ఇంత ముక్క అనుకోండి, దీనికి ఒక 2-3 గుప్పెళ్ళ పెసరపప్పు, అటు ఇటుగా ఒక 50-70 గ్రామ్స్, 100 గ్రాముల కందిపప్పు అనుకోండి, పెసరపప్పు అనుకోండి 100 గ్రామ్స్ పెసరపప్పును నానబెట్టడం, ఒక గంట నానబెడితే చాలు. పెసలతోటి నానబెట్టినా కూడా చాలా బాగుంటుందండి, అది ఇంకా క్రిస్ప్గా వస్తుంది. జనరల్గా మనకి సులువు కదా పెసరపప్పు, సులువుగా నానిపోతుంది. ఆ పెసరపప్పు ఒక అరగంట 1/4 గంట అట్లా నానబెట్టడం, అది ఇది కలిపి రుబ్బేసేయటం. దాంట్లో బాగా ఒక గుప్పెడు ఎండుమిర్చి, తర్వాత మంచి చక్కగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసి పల్చగా కరక, మనకి దోశకి ఎట్లా కావాలి అట్లు పోసుకునేందుకు అట్లా గరిట జారుగా చేసి అట్లు పోసుకుంటే మందపాటి అట్లు అన్నంతో పాటు తినడానికి చాలా బాగుంటాయండి. పులిసెండల్లో నలుచుకుని తినచ్చు, దాన్నే చిన్న చిన్న ముక్కలు చేసి ఒక్కొక్క ముద్దతో ఒక ముక్క అన్నమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కంద చాలా బలమైన దుంపగా చెప్తారు, అంటే దురద కంద లేకుండా తీకంద అంటారు కదా, దాన్ని చూసి తెచ్చుకోవాలి. చెక్కులు ఎక్కడెక్కడ నల్లగా ఉన్నాయో వాటన్నిటిని, అంటే వేళ్ళు కదా ఇది దుంప కదా, లోపల భాగం అంతా నల్లగా అయిపోయి ఇలా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని తీసేయటం, తర్వాత బాగా శుభ్రంగా 2-3 సార్లు మంచినీళ్ళతోటి కడిగేసి చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసేయండి. రోట్లో కూడా రుబ్బచ్చు మీ ఓపిక ఉంటే కనుక, అంటే మనం మినపప్పు రోట్లో రుబ్బుకునే అలవాటు ఉంటే చిన్న ముక్కలు చేసినా కొంచెం కోరేసినా సరిపోతుంది. మీరు ఇంతసేపు పట్టుకున్నా మీ చెయ్యి కనుక ఏమీ దురద లేకపోతే దుంప మంచిదే, దీంతో చక్కగా అట్లు పోసేసుకోవచ్చు. చూద్దాం ఎట్లా చేయాలో. ముందు దీన్ని కొంచెం చిన్న ముక్కలుగా తరుక్కుందాం, అంటే మిక్సీలో నలగటం కోసం చిన్న ముక్కలు చేస్తున్నాను అన్నమాట. శనగపప్పు బియ్యము కూడా వేసి రుబ్బుకోవచ్చండి. శనగ పట్టు పిండి రుచిగా ఉంటుందన్నమాట, అంటే ఒక 2 గుప్పెళ్ళు శనగపప్పు, ఒక 1/2 గుప్పెడు బియ్యము వేసి అవి కూడా గంటసేపు 1.5 గంటలు అట్లా నానబెట్టాక ఈ కందతో పాటు రుబ్బేసేయటం అన్నమాట, అది కూడా బాగుంటుంది. జనరల్గా పెసరపప్పు ఏంటంటే మనకి హెల్తీగా ఉంటుంది, ఆటే పొట్టకు తేడా చేయదు, తేలిగ్గా అరుగుతుంది కాబట్టి పెసరపప్పు చెప్తున్నాను నేను. ముక్కలు తరిగా కూడా ఒకసారి మళ్ళీ శుభ్రంగా మంచినీళ్ళు పోసి కడిగేసేయండి. ఏదైనా దురద వచ్చే ఒక రకపు లక్షణం ఉంటే, ఏదైనా మట్టి మసాన ఉన్నా కూడా చక్కగా వదిలిపోతుంది, జిగురు కూడా ఉండదు. ఇంకా మిక్సీ జార్లో వేసేద్దాం. ఇదిగో ఈ ముక్కలు కడిగి తర్వాత ఇన్ని ముక్కలకి ఒక 10-12 ఎండుమిర్చి పడతాయి, ఎండుమిర్చితో కలిపి రుబ్బేసేయటం. దీంట్లో పెసరపప్పు, ఇది కొంచెం జీలకర్ర మాత్రం మొదలే వేసేయకుండా కొంచెం చివరికి వేస్తే ఆటే జీలకర్ర నలగదు, జీర వాసన వస్తుంది, ఎక్కువ నలగదు. కొద్దిగా కరివేపాకు దూసి వేసేసి దాంట్లో అట్లు పోసుకుంటే మధ్య మధ్యలో కరివేప రుచి కూడా తగులుతూ ఎక్సలెంట్గా ఉంటుంది. కరివేపాకు కూడా మిక్సీలో వేసాను, కలర్ఫుల్గా ఉంటుందని చూడండి ఎలా వచ్చింది. ఇది మనం పెసరెట్ల పిండి లాగానే ఇంచుమించుగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇందులో శనగపప్పు వేసామనుకోండి అప్పుడు కూడా అంతే. ఈ మహారాష్ట్ర సైడు కందిపప్పు కూడా వేస్తారండి అట్లల్లో, మనం కొంచెం కందిపప్పుతో అట్లు తక్కువ వేసుకుంటాం కదా, ఆ వైపు వేస్తారు, బాగుంటుంది రుచి. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి దీన్ని పల్చం చేసేసుకో. ఇంచుమించు మన అట్ల పిండి లాగానేనండి, పల్చగా చేయొద్దు, కొంచెం మందంగానే ఉంచితే ఇదేంటంటే చిన్న చిన్న పీసులు చేసి అన్నంలో నలుచుకోవడానికి బాగుంటుంది. ఒట్టిగా కూడా తినేసేయచ్చు, మనకి నచ్చాలి ఈ రుచి. మామూలు దోశలా కాకుండా కొంచెం పెసరట్లది ఎలా చేస్తాం మందంగా అట్లా చేయాలి. మీరు నేర్పితే ఇది కూడా వెళ్ళిపోతుంది. మరి కాస్త నూనె వేయండి, ఒకవేళ మీ ఛాయిస్ అయితే నెయ్యి కూడా ట్రై చేయొచ్చు. పెసరట్ల వాసన వస్తుంది కదా, నెయ్యి వేస్తే ఎంత బాగుంటుందో. నిదానంగా కాలనివ్వండి, దోశల్లాగా టకీమని తిప్పేది. మనం కంద దుంప కదా వేసాం, అది మగ్గితే అంటే బాగా నిదానంగా కాలితే బాగుంటుంది.
ఒకవేళ మనకి దుంటే కొంచెం మందపాటి మూకుడు ఉంటుంది కదా, అందులో కూడా పల్చగా చిన్న రొట్టెల్లాగా వేయచ్చు. అవి కూడా బాగుంటాయి. మూత పెడితే ఏమవుతుంది, దిబ్బరిట్ట కాలినట్టు కాలుతుంది, లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. పెనం మీద వేస్తే ఇట్లా పల్చగా వస్తుంది అన్నమాట. ఎర్రగా కాలనివ్వాలి రెండు వైపులా. అన్ని పక్కల కాలినట్టు కనపడుతుంది కదా, తిరిగేసేద్దాము. రెండో వైపు కూడా నిదానంగా కాలినిచ్చి తిప్పేసేయండి. వీటిని చక్కగా ఒక మూడు నాలుగు వేసేసుకుంటే, సాంబార్ చేసుకుంటే, లేదా మంచి రసం మైసూర్ రసం లాంటిది పెట్టుకుంటే ఇది కూరలాగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా చేయొచ్చు. ట్రై చేసి చూడాలంతే. ఇందులో ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోగలిగింది ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి, కాస్త కొత్తిమీర, మన ఛాయిస్ని బట్టి. నిజానికి కంద కొబ్బరి అంత గుడ్ కాంబినేషన్ కాదు, టేస్ట్ మనకి నచ్చుబాటుగా ఉంటే అది చేయొచ్చు అన్నమాట. రెండో వైపు కూడా కాలిపోయింది, తీసేద్దాం. దీన్ని క్రిస్ప్గా కాల్చాలి అని కనుక భావిస్తేనండి పల్చన్ చేసేయాలి. మందంగా చేస్తే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది, నిదానంగా కాలుతుంది అన్నమాట. క్రిస్ప్ కరకరలాడుతూ ఉండాలి అంటే పల్చగా చేసుకోవటం. రెండు పక్కల చక్కగా కాలనివ్వండి నిదానంగా. ఒకవేళ మనుషులు ఎక్కువగా ఉంటే రెండు పెనాలు పెట్టుకోండి, చక్కగా వేసేయండి, బ్రహ్మాండంగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. తవ్వా పెద్దాము. గుమగుమలాడే కందట్టు రెడీగా ఉంది. దీంట్లో ఇవేంటంటే చిన్న చిన్నవి కూడా వేయచ్చు. ఎట్లా మనం గుంట పొంగరాలు చేస్తాం చూడండి, అట్లా పొంగరాల్లో కొంచెం కొంచెమే వేయాలి. అలా వేయచ్చు, లేదా పెనం మీదే చిట్టి చిట్టి అట్లుగా పోస్తే అది అన్నంలో పిల్లలు తినడానికి బాగుంటుంది. స్కూల్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఒకసారి టేస్ట్ చూపించండి, వాళ్ళకి నచ్చితే బాక్స్లో కూడా పెట్టచ్చు. దీన్ని ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.